హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న మొత్తాల పొదుపు కింద కేంద్ర ప్రభుత్వం కల్పించిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ ఎంఐఎస్ లో డిపాజిటర్స్ మనీ మెచ్యూరిటీ అయి చేతికి అందే వరకు సేఫ్ గా ఉంటుంది. కారణం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కనుక. ఈ అకౌంట్ టెన్యూర్ 5 సంవత్సరాలు. అకౌంట్ మెచ్యూర్ అయిన తర్వాత విత్డ్రా చేసుకున్న మెచ్యూరిటీ అమౌంట్ ను మరలా రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్ కనుక దీనిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై మార్కెట్ రిస్క్ల ప్రభావం ఉండదు. మినిమం 1500 రూపాయల నుంచి 1500 మల్టిపుల్స్ గా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల వడ్డీ తీసుకునే సదుపాయం ఉంది. దీనిలో ఇంట్రెస్ట్ రేటు ప్రస్తుతం అనగా 1/1/2019 నుంచి 31/3/2019 క్వార్టర్ కు 7.7% గా ఉంది. ఇది మంత్లీ రిటర్న్స్ ని చేతికిచ్చే డిపాజిట్ స్కీమ్. అన్నింటిలోకి అత్యధిక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కల్పించే ఉత్తమమైన స్కీమ్. ఐటీ సెక్షన్ 80C కింద ఈ పథకం రాదు. అయితే దీనికి టీడీఎస్ కూడా వర్తించదు. ఏ ఇండియన్ రెసిడెంట్ అయినా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టచ్చు. ఎన్ఆర్ఐస్ కి ఈ సదుపాయం లేదు. 10 సంవత్సరాలు దాటిన పిల్లల పేరు మీద కూడా ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. పెట్టుబడి పెట్టిన తరువాత నెల నుంచి మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేస్తూ వస్తారు. ఒక వ్యక్తి 1 కంటే ఎక్కువ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. అయితే అన్ని అకౌంట్లలోని తన వాటాను 4.5 లాక్స్ దాటరాదు. ఇద్దరు లేక ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ గా కూడా ఓపెన్ చేయవచ్చు. అయితే జాయింట్ అకౌంట్ లో పెట్టే మొత్తం పెట్టుబడి 9 లక్షలు దాటరాదు. జాయింట్ హోల్డర్స్ అందరికి మొత్తం పెట్టుబడిలో ఈక్వల్ షేర్ ఉంటుంది. పెట్టుబడి ఎవరు పెట్టినా వాటా షేర్ అనేది అందరికీ సమానంగా లభిస్తుంది. ఈ పథకంలో వచ్చే మంత్లీ ఇంట్రెస్ట్ ని మన సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఆర్డీ అకౌంట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికి గాను స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఒకే పెట్టుబడిపై ఎంఐఎస్ ద్వారా 7.7%, ఆర్డీ ద్వారా 7.3%, ఎస్బి అకౌంట్ లో ఉన్న మిగిలిన అమౌంట్ ద్వారా 4% ఇంట్రెస్ట్ నిబంధనలకు లోబడి పొందవచ్చు. అంటే ఎంఐఎస్ ఇంట్రెస్ట్ ను ఆర్డీ కింద కన్వర్ట్ చేస్తూ పోతే అత్యధిక ఇంట్రెస్ట్ పొందవచ్చు అన్నమాట. మైనర్ 18 సంవత్సరాలు దాటిన తర్వాత తన అకౌంట్ లో ఇండిపెండెంట్ గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. నామినేషన్ సదుపాయం ఉంది. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా నామినేషన్ చేసుకోవచ్చు. ఈ ఎంఐఎస్ ను ఒక చోటు నుంచి మరొక చోటికి ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే కార్పస్ ను మరో 5 సంవత్సరాలు రీఇన్వెస్ట్ చేసుకుంటే డబుల్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ రకంగా ఎంఐఎస్ అకౌంట్ ను ఓపెన్ చేయడానికి ముందుగా మనకు ఒక ఎస్బి అకౌంట్ ఉండాలి. ఈ అకౌంట్ కొరకు పోస్ట్ ఆఫీస్ లో అప్లికేషన్ ఫిలప్ చేసి ఐడి, రెసిడెన్షియల్ ప్రూఫ్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఫిలప్ చేసిన అప్లికేషన్ తో పాటు పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వవలసి ఉంటుంది. నామినీ ధృవీకరణకు విట్నెస్ కూడా అప్లికేషన్ ఫామ్ పై సైన్ చేయాలి. ఇనిషియల్ డిపాజిట్ ని క్యాష్ గా కానీ చెక్ గా కానీ పే చేయవచ్చు. ఒకవేళ చెక్ ఇచ్చినట్లయితే అకౌంట్ ఓపెనింగ్ డేట్ చెక్ రియలైజేషన్ డేట్ అవుతుంది. ఈ అకౌంట్ ప్రీమెచ్యూర్ గా కూడా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే సంవత్సరం దాటిన తర్వాత మరియు 3 సంవత్సరాల లోపల అకౌంట్ క్లోజ్ చేసుకుంటే మన పెట్టుబడిపై 2% అమౌంట్ తగ్గించుకొని క్లోజ్ చేస్తారు. అయితే 3 నుంచి 5 సంవత్సరాల లోపల ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకున్నట్లయితే పెట్టుబడిపై 1% అమౌంట్ ను డిడక్ట్ చేసుకుని పే చేస్తారు. ఒక సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి భారతదేశంలోని ఏ సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ లోని ఎస్బి అకౌంట్ లోనైనా మంత్లీ ఇంట్రెస్ట్ డిపాజిట్ చేసుకునే సదుపాయం ఉంది. మెచ్యూరిటీ పీరియడ్ దాటిన తర్వాత 8/12/2007 నుంచి 30/11/2011 వరకు ఓపెన్ చేసిన అకౌంట్ కి 5% బోనస్ ప్రిన్సిపల్ అమౌంట్ పై ఇస్తారు. అయితే ఈ బోనస్ సదుపాయాన్ని 1/12/2011 నుంచి ఓపెన్ చేసిన అకౌంట్స్ కు లేదు. సింగిల్ అకౌంట్ ను జాయింట్ అకౌంట్ గా, జాయింట్ అకౌంట్ ను సింగిల్ అకౌంట్ గా కన్వర్ట్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ రకంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా జీతం లేదా పెన్షన్ లాగా నెల నెల ఇంట్రెస్ట్ అమౌంట్ ను పొందవచ్చు. మన పెట్టుబడికి మాత్రం ఎటువంటి ఢోకా లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.